हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। मेरे इप्पटी वरकु कैरम्स, चेस, वीडियो गेम्स इला चाला गेम्स आड़े उन्तारु। वीडियो गेम्स एक्कोगा आड़टं वल्ला कंटी समस्यलु रावच्चु, अलागे गेम्स की एक्को एडिक्ट अयिपोये चांसेस कूडा उन्नायि। इवी हेल्थ की मात्रमे डेंजर, कानी मी प्राणालनु तीसेसे गेम्स कूडा कोन्नि उन्नायि। ई गेम्स अन्नी गेम्स ला एप्पुडु पड़ते अप्पुडु आड़कूडदु, अर्धरात्रि मात्रमे आड़ाली। इवी मीरु फोन लोनो फ्रेंड्स तोनो आड़े आटलु कावु। मीतो ई गेम लो पार्टिसिपेट चेसेदेवरो तेलुसा? मीतो आड़टानिकी स्पिरिट्स वस्ताई, अंटे मी कंटिकी कनिपिंचनि कोन्नि शक्तुलु मीतो आड़ताई। गेम आड़टानिके कदा वस्ताई अनि सरदागा आड़ेद्दाम अनुकोकंडि। ఆ స్పిరిట్స్ కి కోపం వస్తే వాటితో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్లిపోతాయి, అంటే మిమ్మల్ని చంపేయొచ్చు కూడా। ఇలాంటి భయంకరమైన కొన్ని గేమ్స్ కోసం తెలుసుకుందాం। ది 3 కింగ్స్ భయంకరమైన గేమ్స్ లో ఇది ఒకటి। ఇది చాలా ప్రమాదకరం కూడా, ఆడకుండా ఉండడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఇన్ ఫ్యాక్ట్ ఆడకూడదు। అయితే ఈ 3 కింగ్స్ గేమ్ ఎలా ఆడాలో తెలుసుకుందాం। ఈ గేమ్ ఆడడానికి ఇద్దరు వ్యక్తులు ఉండాలి, ఒకలు గేమ్ ఆడడానికి ఒకలు సపోర్ట్ చేయడానికి। ఒంటరిగా అసలు ఆడకూడదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి। గేమ్ ఆడడానికి విండోలేని పెద్ద రూమ్ ని సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే మూడు కుర్చీలు, రెండు అద్దాలు, కొన్ని క్యాండిల్స్, బకెట్ వాటర్, మగ్, ఫ్యాన్ తీసుకోవాలి। ఫ్యాన్ లో ఆర్ మీడియం స్పీడ్ లో మాత్రమే పెట్టాలి। ఇప్పుడు రూమ్ సెంటర్ లో నార్త్ ఫేసింగ్ కి ఒక చైర్ పెట్టాలి, మిగిలిన రెండు చైర్లు సెంటర్ కి రెండు వైపులా సెంటర్ చైర్ ని ఫేస్ చేస్తుండేలా ఉంచాలి। ఈ రెండు చైర్ లో ఒక్కొక్క మిర్రర్ ని పెట్టాలి। మీరు సెంటర్ చైర్ లో కూర్చుంటే రెండు మిర్రర్ లో మీరు కనిపించేలా। ఇదంతా నైట్ చేసుకొని మీ రూమ్ కి వెళ్లి 3:30 కి అలారం పెట్టి పడుకోవాలి। మళ్ళీ 3:30 కి ఈ రూమ్ కి గేమ్ ఆడే వాళ్ళు లోపలికి రావాలి। ఒకరు రూమ్ బయట ఉండాలి। ఇప్పుడు క్యాండిల్స్ వెలిగించి పెట్టి ఫ్యాన్ ఆన్ చేసి ఎగ్జాక్ట్ గా 3:33 కి మీరు సెంటర్ చైర్ లో కూర్చోవాలి। ఎప్పుడైతే క్యాండిల్స్ అండ్ ఫ్యాన్ ఆగిపోతాయో అప్పుడే గేమ్స్ స్టార్ట్ అవుతుంది, అంటే స్పిరిట్స్ వచ్చాయని అర్థం। ఇంకా దిక్కులు చూడకుండా ఆ స్పిరిట్స్ మీరు అడగాలి అనుకున్న క్వశ్చన్స్ ని అడగాలి। మీకు ఆన్సర్ వినిపించినప్పుడు మిర్రర్ లోకి డైరెక్ట్ గా అస్సలు చూడకూడదు, అలా చేస్తే ఆ స్పిరిట్స్ కి కోపం వచ్చేస్తుంది। షార్ప్ 4:34 కి బయట ఉన్న మీ పార్ట్నర్ మిమ్మల్ని పేరు పెట్టి పిలిచి గేమ్ ని ఎండ్ చేయాలి, లేకపోతే అప్పుడు మీరు రియాక్ట్ అవ్వకపోతే మీ లోపలికి వచ్చి ఒక మగ్ వాటర్ మీపై వేసి మిమ్మల్ని గేమ్ నుంచి బయటికి తీసుకురావాలి। ఇదంతా మీరు 3:33 కి చైర్ లో కూర్చుంటే చేయాలి। మీరు చైర్ లో కూర్చోవడం ఒక్క నిమిషం లేట్ అయినా వెంటనే ఆ ఇంటి నుంచి అందరూ బయటికి వెళ్లిపోవాలి। మార్నింగ్ 6 వరకు ఆ ఇంటి లోపలికి వెళ్ళకూడదు। ది గోస్ట్ పేపర్ గేమ్, ఈ గేమ్ లో మీరు స్పిరిట్స్ ని మీ ఇంటికి ఇన్వైట్ చేసి దానిని 3 క్వశ్చన్స్ అడగొచ్చు। ఈ గేమ్ ని స్పిరిట్ ఆఫ్ ద డోర్ అని కూడా అంటారు। ఉదయం 3 గంటలకు ఈ గేమ్ ఒంటరిగా ఆడాలి। ఈ గేమ్ కోసం డోర్ కింద గ్యాప్ ఉన్న రూమ్ ని సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత ఒక పేపర్, పెన్, క్యాండిల్ కూడా తీసుకోవాలి। గేమ్ స్టార్ట్ చేయడానికి ముందే మీ ఇంట్లో ఉన్న లైట్స్ అన్ని ఆఫ్ చేయాలి। తర్వాత మీరు సెలెక్ట్ చేసుకున్న డోర్ ని క్లోజ్ చేసి అక్కడ ఒక క్యాండిల్ వెలిగించి పెట్టాలి। ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేయడం కోసం పేపర్ పై ఒక క్వశ్చన్ రాసి డోర్ బయటికి నెట్టి 3 టైమ్స్ డోర్ ని నాక్ చేయాలి। మీరు రాయవలసిన క్వశ్చన్ ఏంటంటే నువ్వు వచ్చావా అని రాయాలి। ఆ పేపర్ రిటర్న్ వస్తే స్పిరిట్ వచ్చిందని అర్థం। ఆల్రెడీ మీరు ఒక క్వశ్చన్ అడిగేశారు, తర్వాత 2 క్వశ్చన్స్ అడగాలి, గుర్తుపెట్టుకోండి 2 క్వశ్చన్స్ మాత్రమే। ఎక్కువ అడగాలి అని ట్రై చేసినా స్పిరిట్ కి కోపం వచ్చే క్వశ్చన్స్ అడిగినా స్పిరిట్ మిమ్మల్ని వదిలి వెళ్ళదు, దానితో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్లిపోతుంది। అలాగే మీరు పేపర్ ని డోర్ బయటికి నెట్టినప్పుడు అది తిరిగి లోపలికి రాకపోతే మీరు వెంటనే గేమ్ ని ఆపేయాలి, అలాగే మార్నింగ్ వరకు డోర్ ని ఓపెన్ చేయకూడదు। ఎందుకంటే కొన్నిసార్లు స్పిరిట్స్ మీ కోసం ఇంటి బయట వెయిట్ చేస్తుంటాయి। చివరిగా మీరు స్పిరిట్ కి థాంక్స్ చెప్పి గేమ్ ని ఎండ్ చేయాలి। చార్లెటిస్ వెబ్,
ఈ గేమ్ ఆడటానికి చాలా ధైర్యవంతులై ఉండాలి. ఈ గేమ్ లో మీరు చార్లిటీస్ స్పిరిట్స్ తో ఆడతారు. ఈ గేమ్ కోసం ముందుగా మీరు ఒక పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న బొమ్మ, మిర్రర్, టార్చ్ లైట్స్ తీసుకొని మీరు సెలెక్ట్ చేసుకున్న పార్ట్నర్ తో కలిసి రూమ్ లోకి వెళ్లి ఒక టేబుల్ పై మిర్రర్ పెట్టుకొని రూమ్ లో లైట్స్ అన్ని ఆఫ్ చేసి టార్చ్ లైట్స్ ఆన్ చేసి పెట్టాలి. ఇప్పుడు మీరు మీ పార్ట్నర్ టేబుల్ దగ్గర కూర్చొని మీరు తీసుకెళ్లిన బొమ్మని అక్కడ పెట్టి చార్లెటీ స్పిరిట్ కోసం కొంతసేపు వెయిట్ చేయాలి. మీరు పెట్టిన బొమ్మని చార్లెటీ స్పిరిట్ తీసుకుంటే అది మీతో ఆడటానికి ఇష్టపడుతుంది అని అర్థం. ఇప్పుడు మీరు చార్లెటీ స్పిరిట్స్ ని క్వశ్చన్స్ అడగొచ్చు. అది క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్తుంది. ఒకవేళ మీరు పెట్టిన బొమ్మ నచ్చకపోతే ఆ స్పిరిట్ కి కోపం వస్తుంది. అప్పుడు ఆ స్పిరిట్ మీపై అటాక్ చేస్తుంది. అలాగే మీరు గేమ్ ఆడేటప్పుడు టార్చ్ లైట్స్ మాత్రమే యూస్ చేయాలి. చార్లెటీ స్పిరిట్ కి క్యాండిల్స్ అంటే ఇష్టం ఉండదు, కాబట్టి మీరు టార్చ్ లైట్ మాత్రమే యూస్ చేయాలి. అలాగే ఆడేటప్పుడు మీరు స్పిరిట్ పై ఫోకస్ చేయాలి, లేకపోతే స్పిరిట్ కి కోపం వచ్చి మిమ్మల్ని చంపేసే ఛాన్సెస్ ఉన్నాయి. సర్రాల కోసం స్పిరిట్స్ ని చూడాలి అనే ఆశతో ఈ గేమ్స్ ఆడటానికి ట్రై చేయకపోవడమే మంచిది. అన్ని రోజులు మనవి కావు, సో నెవర్ ట్రై టు ప్లే. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే మోర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.